ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా గానీ దేవుని అధికారానికి లోబడుతున్నారా లేదా ఇలాంటి చాలా సంగతులు మనం విని ఉన్నాం. అయితే అసలు దేవుని అధికారం అంటే ఏంటి? దీని మీద ఉన్న ఎన్నో సందేహాలను మనకు తీర్చడానికి మన మధ్యకు జాన్ పాల్ గారిని ఆహ్వానించుకున్నాం. నమస్తే సార్. అమ్మా నమస్తే. అమ్మా ఎలా ఉన్నారు సార్? అమ్మా దేవుని దయవాలను బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం సార్. చాలా సంతోషం. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దేవుని అధికారం గురించి మాకున్న కొన్ని సందేహాలను తీరుస్తారా? ఖచ్చితంగా అమ్మా, ఎందుకని అంటే అది ఒక వ్యక్తికి అవసరమైనటువంటి విషయం. ఒక వ్యక్తి జీవితానికి కానివ్వండి, ఒక వ్యక్తి భవిష్యత్తుకు కానివ్వండి, ఒక వ్యక్తి జీవన శైలిని మార్చుకోవడానికి కానివ్వండి, అది చాలా అవసరం అమ్మా. ఖచ్చితంగా మనం ఆలోచించుదాం, ఆ విషయంలో కూడా ఒక స్పష్టతకు రావడానికి ప్రయత్నించారు. వెల్కమ్ టు క్రైస్తవ కోణం. క్రైస్తవ కోణం. సార్, అసలు దేవుని అధికారం అంటే ఏంటి? దేవుని అధికారము అంటే, అధికారము అనేది వారికి ఉన్నటువంటి సామర్థ్యం, లేకపోతే వారికి ఉన్నటువంటి శక్తి, వారికి ఉన్నటువంటి బలం, లేకపోతే వారికి ఉన్నటువంటి గొప్పతనం, ఇలాంటి వాటిని బట్టి వారు ఉన్నటువంటి స్థితిని తెలియజేసేది. అలాగే దేవుని అధికారం కూడా దేవునికి ఉన్నటువంటి గొప్పతనం, దేవునికి ఉన్న సామర్థ్యం, ఆయన యొక్క కార్యాలు చేయగలిగినటువంటి ఎబిలిటీస్ అన్నిటిని బట్టి దేవుని యొక్క అధికారము అనేటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి ఎలాంటి ఏంటంటే మనం చెప్పడం కష్టం. ఒక రకంగా మనం ఇవి అనుభవిస్తూ ఉన్నప్పుడే అర్థమవుతాయి. దేవుని అధికారానికి మనం లోబడ్డామని మనకి ఎలా తెలుస్తుందండి? దేవుని అధికారానికి లోబడేటట్టుగా చేయడం కోసమే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య రూపంలో దేవుడే ఏ ప్రభువుగా యేసుక్రీస్తువుగా ఎందుకు వచ్చారు అంటూ బైబిల్లో ఒక చక్కటి మాట కొలస్సులకు రాస్తూ పౌలు అంటాడు. ఏమంటాడంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అనే పదం ఉపయోగిస్తాడు. అంటే మానవ జాతి అంతా కూడా అంధకారం క్రింద ఏమై ఉంది అంటే లోబడి ఉంది. ఆ అంధకారం అనేది వీళ్ళని గైడ్ చేస్తుంది, లేకపోతే లీడ్ చేస్తుంది. ఇది దేవుడికి చూశాడు. అంటే వాస్తవంగా మానవ జాతి మొత్తం కూడా సాతాను యొక్క ప్రభుత్వం కింద ఉంది. అంటే సాతాను ఏం చెబితే చేస్తాను. అయ్యా మనకు కనబట్టలేదు కదా సాతాను అంటే, అదృశ్యమైనటువంటి శక్తి కాబట్టి మనకు కనబడదు, మన మనస్సును ప్రేరేపిస్తారు. కాబట్టి మనుషులను చెడుకు అలాగే దేవునికి దూరంగా నడిపించడమే దయ్యం యొక్క, లేకపోతే సాతాను యొక్క ప్రాథమికమైన పని. మనస్సులను ఏదో ఒక విధంగా దేవునికి దూరంగా నడిపించడం, ఈ ప్రక్రియ చేయడానికి వాడు ట్రై చేస్తాడు. కనుక ఇలాంటి ధోరణిలో ప్రపంచం అంతా ఉన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు తన అధికారం క్రిందకు మనుషులను తెచ్చుకోవాలనుకుంది. ఆ ప్రక్రియలో భాగంగా తానే భూమి మీద నరావతారిగా వచ్చాడు. అదే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆ దానిలో నుండి ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, దేవుడిగా వారి జీవితంలో స్వీకరిస్తారో, దేవుడిగా లోబడతారో, వారి జీవితం మీద నుండి ఏమవుతుంది అంటే సాతాను అధికారం తొలగిపోయి దేవుని అధికారం రావడానికి ఆస్కారం ఉంటాం. ఇది ఒక ప్రొసీజర్. నిజంగా దీన్ని చేయాలి అంటే, ఒక రకంగా చెప్పాలంటే మనసు పెట్టి చేయాలి. బిజీ ప్రపంచంలో ఇవాళ అందరూ బిజీ కదమ్మా, ఎవరికి వాళ్ళు పరుగులు ఎత్తుతూ ఉన్నారు, సంపాదన టార్గెట్ అనమాట. భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు స్పెండ్ చేసుకునే టైం కూడా కనబడటం లేదు, పిల్లలతో స్పెండ్ చేసే టైం కనబడటం లేదు. ఇలాంటి విషయాల మీద ఏంటంటే ఒక రకంగా మనసు పెట్టడం కష్టమే, కానీ మనసు పెట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది క్రిస్టియానిటీలో చేయడం అనేది జరుగుతాం. సార్, దేవుని అధికారం సాతాన్ అధికారం అన్నారు కదా? అవును, సాతాన్ కన్నా దేవుడు చాలా బలవంతుడు కదా. మరి అయినా జనాలు ఎందుకు సాతాన్ అధికారంలోకి వెళ్తున్నారు కానీ దేవుని అధికారంలోకి రాలేకపోతున్నారు? ఆల్రెడీ సాతాన్ కి లోబడిన ప్రక్రియ ఏదైనా తోటలో అక్కడే జరిగిపోయింది. కనుక చెడుకి సాతానికి లోబడినంత త్వరగా మంచికి దేవుడికి లోబడ్డం అనేటువంటి ప్రక్రియ మనుషులు చేయలేరు. నిజంగా ఈ విషయం అనేది చాలా మంచి క్వశ్చన్ వేసేవా. చాలా మంది ఆల్రెడీ ప్రపంచం అంతా కూడా, లేకపోతే మనుషులందరూ కూడా సాతాను యొక్క ప్రభుత్వం కింద ఒక బానిసలుగా తెలియకుండానే బ్రతుకుతున్నారు. మేము ఒక అదృశ్యమైనటువంటి అధికారం మా మీద ఉంది అనేటువంటి విషయం వాళ్ళు గ్రహించడం అనేది చాలా కష్టం. ఆ గ్రహింపులోకి రావడం కోసమే క్రిస్టియానిటీ. ఎందుకని యేసుప్రభు వారు చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని. అంటే ఆ జ్ఞానోదయం చేసే ఆ కాన్సెప్ట్ అనేది క్రిస్టియానిటీలో ఉంది. ఇదంతా కూడా అర్థం చేసుకునేటువంటి వ్యక్తికి అయితే అర్థమవుద్ది, కానీ వాదించే వ్యక్తులకి ఏమో అర్థమవుద్దమ్మా. రోజున అర్థం చేసుకోవటం కంటే వాదన ఎక్కువైపోయింది.
ఎవరికి వాళ్ళు వాళ్ళు పై చేయిగా చూపించుకోవాలని, అరే మేము తక్కువైపోతామేంటి మేము తక్కువైపోతామేంటి అనే భావాలే తెచ్చుకోవడమే కానీ ఇందులో ఏముంది, నా జీవితానికి ఏం ఉపయోగపడద్ది, నా లైఫ్కి ఏమన్నా ఉందా ఉపయోగపడేది, ఆ సబ్జెక్ట్ ఉంటే దానిలో మనం బ్రతకాలి కదా, అలాంటి ఆలోచన ధోరణి అలాంటి భావాలు ఈ రోజున క్రైస్తవుల్లో కానీ క్రైస్తవేతరుల్లో కానీ ఏమాత్రం కలగట్లేదమ్మ. కనుక ఇది చాలా ప్రమాదం అనే చెప్పాలి. కాబట్టి సాతాను యొక్క అధికారం క్రిందకు మనుషుల్ని చెప్పకుండానే ఆల్రెడీ వాళ్ళు ఒక అదృశ్యమైన సాతాను అధికారం కింద ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదైనా మనుషులు ప్రయత్నం చేయాలంటే దేవుని అధికారం కిందకు రావడం కోసం ఇట్లా చేయాలి. అంటే దేవుడు అన్యాయస్తుడని కాదు, అది అలాగా ఆది నుండి అలా జరుగుకుంటూ వచ్చింది. కాబట్టి మనం ఈ రోజున మనం ఏదో మారుద్దామంటే అది కుదరదాం. అసలు దేవుని అధికారాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలండి? దేవుని అధికారాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రక్రియ ఎలాగంటే, బైబిల్ అనేది ప్రతి టాపిక్ ని వివరించేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం. బైబిల్ అనేది చాలా సూటిగా ప్రతి విషయాన్ని డీటెయిల్ గా మనుషులకు ఇవ్వడానికి ఉన్న గ్రంథం. బైబిల్ అనేది మనకు ప్రతి విషయాన్ని నొక్కి చెప్పినట్లుగానే దేవుని అధికారం క్రిందకు రావడము అనే విషయాన్ని కూడా నొక్కి చెబుతుంది. ఆ అధికారం క్రిందకు వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే, మనం దేవునికి లోబడడానికి మన మనసు ఈజీగా ఇష్టపడుతుంది, మనం దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడుతుంది, దేవుని మాటలని మనసు కోరుకుంటుంది, దేవుణ్ణి గుణ లక్షణాలను ఒక రోజు మనసు సంతరించుకుని భూమి మీద ఉండగానే ఒక దైవత్వపు విధానంలోనికి మనిషి వెళ్ళడం సాధ్యపడదు. కాబట్టి ఈ యొక్క విషయం అనేది మనం అర్థం చేసుకునేటువంటి ప్రక్రియ త్రూ బైబిల్ అంతే. ప్రపంచంలో ఇంకా దానికి మించినటువంటి మరి ఏది కూడా సరిపడదు. సార్, మరి అలా అనుకుంటే బైబిల్లో అసభ్యకరమైనవి ఉన్నాయంటున్నారు కదా, మరి ప్రజలు వేలు పెట్టి చూపిస్తున్నారు మనల్ని, అలాంటివి దేవుడు ఎందుకు ఇందులో ఉంచాడు? అమ్మా, దాని గురించి ఖచ్చితంగా మరొక ఎపిసోడ్స్ అయితే బైబిల్ అనే టాపిక్ అనేది తీవ్రంగా ఆలోచిద్దాం. ఎందుకు అంటే అది ఈ రోజుల్లో ప్రపంచంలో ఏదైతే బాగా ఎక్కువగా ప్రమోట్ చేయబడుతుందో మనుషులకు ఉపయోగపడుతుందో దాన్ని డీగ్రేడ్ చేయడం అనేది మరికొందరి యొక్క ఉద్దేశమై ఉంది. దానిలో భాగంగా బైబిల్ని ఎలా డీగ్రేడ్ చేయాలి అనే ఆలోచనలో భాగంగా బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, భక్తులు భక్తి చేసిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ తీసుకుని, బైబిల్లో పలానా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఇలా చెడిపోయింది కదా, ఇంకా బైబిల్లో పరిశుద్ధత ఎక్కడుంది అని వాడు వాదిస్తారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బైబిల్ డిగ్రేడ్ చేయడం, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒరిజినల్ కంటెంట్ ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. కనుక బైబిల్లో మనుషులు ఇలా ఉంటారు అని చెప్పడానికి అందులో ఉన్నాయే కానీ దేవుడు ఇలా ఉన్నాడు అని చెప్పడానికి, ఇలా ఉన్న మనుషులతో దేవుడు ఎలా డీల్ చేశాడో అర్థం చేసుకోవాలి బైబిల్లో. అదే మా ప్రశ్న. అసలు మనం దేవుని అధికారం నుండి తొలగింపబడ్డామని ఎలా తెలుస్తుందండి? తెలుసుకోవడానికి ఏంటంటే, దేవుని అధికారం క్రింద అవ్వ ఆదాము మొట్టమొదటి ఉండడానికి సృష్టించబడ్డారు. వాళ్ళు దేవుని చెప్పిన మాటల్లో ఉండాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుడు నియమించినటువంటి ఏ హద్దును దాటడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. వాళ్ళు ఫస్ట్ దాటారు కాబట్టి ఏమైందంటే, వాళ్ళ నుండి జనరేషన్స్ డెవలప్ అయినాయి కాబట్టి ఈ జనరేషన్స్ అన్ని తెలియకుండానే దేవుని అధికారంలో నుండి మిస్ అయిపోయినాయి, లేదా దేవుని అధికారాన్ని దాటి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే, అవ్వ ఆదాము దగ్గర మిస్ అయ్యారు అనే విషయం మనకు అర్థమైతే అది బైబిల్ నుండి రివీల్ చేయబడింది. ప్రపంచంలో ఎక్కడ రివీల్ చేయబడలా, బైబిల్ నుండి ఇది కాన్సెప్ట్ అనేది రివీల్ చేయబడింది. కాబట్టి అవ్వ ఆదాము దగ్గర వచ్చేటప్పటికి అలా రివీల్ చేయబడింది, అక్కడ నుండి మన లైఫ్ అనేది ఇలా అయ్యింది అని మాకు అర్థమైంది. ఎస్, మన లైఫ్ను మనం చూసుకున్నాం, మనం చెడు చేసే అంత త్వరగా మంచిని చేయలేం, చెడును ప్రేమించే అంత త్వరగా మంచిని ప్రేమించలేం. ఇక్కడే మనకు అర్థమైపోతుంది, మనకు తెలియకుండానే చెడుని చేయడానికి మనిషి పరిగెత్తున్నాడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మంచిని చేసే మనసు. ఇది ఎవరు ఇస్తారు అంటే దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని ఎలా పట్టుకోవాలో ప్రొసీజర్ బైబిల్. మరి అలాంటప్పుడు దేవుని అధికారంలో చెడు జరగదా? దేవుని అధికారం క్రింద మంచిని చేయడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తాడు. చెడును ఒకవేళ ఆ వ్యక్తి కనుక చేస్తే, చెడును ఒప్పించే వరకు దేవుని యొక్క ఆత్మ అధికారం ఒప్పుకోదు. చెడును 100% ఒప్పిస్తుంది. నువ్వులో చెడు ఉంది, నువ్వు ఒప్పుకోవాల్సిందే అని దేవుడు చెప్తాడు. అలా చెప్పనప్పుడు దేవుని అధికారం క్రింద లేనట్టే. సాతాను అధికారం క్రింద ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే, చెడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే పరిస్థితిలోకి వెళ్తాడు. ఈ రోజున క్రిస్టియన్స్ ఎలా మంది ఉంటాయంటే, ప్రపంచం ఎలాగో చెడుని చెడుగా చూసే రోజులు ఎలాగో మారిపోయినాయి, అవన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి చెడును మంచిగానే చూసే రోజులు వచ్చేసినాయి. క్రిస్టియన్స్ కూడా అలాగా ఏది మంచో ఏది చెడో ఆలోచించే విధంగా క్రిస్టియన్స్ కూడా లేని పరిస్థితిలో అయిపోయాం. ఇది డేంజర్ అంట. కాబట్టి బైబిల్ నుండి మనం తెలుసుకున్న ఆ విధానాన్ని బట్టి ఇది మంచి ఇది చెడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే కదా బైబిల్ దేవుడు మనకిచ్చింది. అది అర్థం చేసుకున్నప్పుడు ఇంకా బైబిల్ పట్టుకోవడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు, దేవునికి ఇష్టమైంది ఏదో మనం అర్థం చేసుకోవడం చేత కానప్పుడు మనం చర్చికి వెళ్ళడం ఎందుకు? మనం చర్చికి వెళ్ళామంటే దేవునికి ఇష్టం ఏదో దేవునికి కష్టమైంది ఏదో మనకు అర్థం అవ్వాలి కదా, దేవుని బాధ పెట్టేదేదో దేవుని సంతోష పెట్టేదేదో మనకు అర్థం అవ్వాలి కదా.
అలా ఏమి లేకుండా నేను చర్చికి వెళ్తాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నానంటే అది కుదరదు కదా. కాబట్టి లోకంలో చెడును ఎంజాయ్ చేసేటువంటి ఈ రోజుల్లో మంచిని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం దేవుని అధికారం క్రింద మాత్రమే తెలుస్తుంది, అర్థమవుతుంది, నడుస్తాం జరుగుతాయి. బైబిల్ చదివితే మనకి దేవుని అధికారం అంటే ఏంటో తెలుస్తుందండి? బైబిల్ చదివితే తెలియదు, బైబిల్లో నుండి చదువుతూ దేవుని యొక్క ఆ అధికారం క్రింద నుండి మనుషులు ఎలా తొలగిపోయారు, మనుషులు మరలా ఎలా తిరిగి రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు, ఇలాంటి విషయం ఇలాంటి కోణంలో నుండి మనం అర్థం చేసుకుంటే తప్పితే ఊరికి ఈ చివరి నుండి ఆ చివరికి బైబిల్ కదా చదివేద్దాం కదా అని చెప్పేసి చదివేస్తే ఏమీ అర్థం కాదు. కాబట్టి దేవుని అధికారం అనేది చదివితే తెలియదు, లోతుగా దాన్ని ధ్యానిస్తేనే అర్థం. అసలు దేవుని అధికారం నుంచి తొలగిపోతే ఏం జరుగుతుందండి? తొలగిపోవడం వల్ల ఏం జరిగిందమ్మా? అవ్వ ఆదాంకి ఏం జరిగింది? అధికారంగా తొలగిపోయారు, వాళ్ళు ఏదో పొందుకుంటాము అనుకున్నారు. ప్రపంచం ఏం చేస్తుందంటే మనకేదో భ్రమ కలిగేస్తుంది, దేవుని అధికారం కింద లేకపోతే దేవుడికి లోబడితే నీకేమొస్తుంది, దేవుడికి భయపడితే నీకేమొస్తుంది, దేవుని వెంబడిస్తే నీకేమొస్తుంది, ఖచ్చితంగా నన్ను వెంబడిస్తే నీకేదైనా జరుగుతుంది, ఏదో ఒక మాయ ఈ ప్రపంచంలో మనకి జరుగుద్ది. అప్పుడు మనం ఆటోమేటిక్ గా హా దేవుళ్ళు ఏముంది, లోకంలో అయితే ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి ఏం చేస్తామంటే మనం పరిగెత్తుతాం. అప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుద్ది అంటే అవ్వాదానికి ఏం జరిగిందో మనకు కూడా అదే జరుగుద్ది. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుని అధికారం క్రింద బ్రతకడానికి వాళ్ళ మనసును మార్చుకోవాలి, వంగన మనస్సును వంచుకుని మార్చుకోవాలి. ఇక్కడ మా చర్చిలో అది చెప్పలేదు అంటే కుదరదు, బైబిల్ చెబుతుంది. బైబిల్ చెప్పే విషయాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించుకోండి, దేవుని యొక్క అధికారానికి లోబడాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించండి. అలాగా లోబడినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఖచ్చితంగా అవ్వ ఆదాములు ఏదైనాడో దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో ప్రతిరోజు ఆయనతో ఉండేటువంటి ఒక ఆశీర్వాదం, అలాగే కష్టపడకుండానే ఫలాలు తినేటువంటి విధంగా, ఏ మనం కష్టపడకుండా అన్ని వచ్చేస్తాయని కాదు ఇక్కడ దాని ఉద్దేశం, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు ఒక సమృద్ధి దేవుని వల్ల కలుగుది. ఇవన్నీ మిస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది అంటే దేవుని యొక్క అధికార గ్రంథం నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చినాయి, వాళ్ళ చుట్టూ సమస్యలు వచ్చినాయి, విపరీతమైన బుద్ధులు వచ్చినాయి, నరహత్యలు వచ్చినాయి, ద్వేషించుకునే బుద్ధులు వచ్చినాయి, కోపాలు వచ్చినాయి, అసూయలు వచ్చినాయి, ఎన్ని వాళ్ళ జీవితాల్లోకి వచ్చేసినాయి, ఇవన్నీ మన జీవితాల్లోకి వచ్చినాయి. ప్రార్థన చేస్తున్నాం అనుకున్నాం కానీ ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు దేవుని అధికారం అనేది ఎక్కడ ఆయన అధికారం కింద ఉన్నట్టు మనకు అవుద్ది చెప్పండి. అవునండి, దేవుని అధికారం మనిషికి ఎలా సహకరిస్తుందండి? దేవుని అధికారం మనిషికి ఎలా సహకరిస్తుంది అంటే ఖచ్చితంగా ఒక మనిషిని దేవుణ్ణి కలుసుకునే విధంగా ఎంకరేజ్ చేస్తాం. అంటే నన్ను నేను దేవుని అధికారానికి అప్పగించుకున్నాను అనుకోండి, నేను దేవుణ్ణి కలుసుకునే ప్రక్రియలోకి వెళ్ళడం జరుగుద్ది. నేను దేవుడితో మాట్లాడే ప్రక్రియ, దేవుడు నాతో మాట్లాడే ఒక అద్భుతమైన ప్రక్రియలో వెళ్ళడం జరుగుద్ది. ఇది సాధ్యమేనా అని లోకానికి అనిపించవచ్చు, కానీ ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించిన వ్యక్తి, ప్రక్రియలో సాగుతున్న వ్యక్తికి అర్థమవుద్ది. దేవుడు నాతో మాట్లాడడం, నేను దేవునితో మాట్లాడడం, దేవుడు నాతో చెప్పడం, నేను దేవునికి చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుద్ది. ఇలాంటి ఒక ప్రొసీజర్ కోసమే కదా దేవుడు ఇవన్నీ కూడా సిస్టమ్ను ఏర్పాటు చేసింది. ఇవన్నీ మనుషులు ఆలోచించరండి. కాబట్టి మనుషుల విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మొదట ఆలోచించాలి. కనుక దేవుని అధికారం అనేది ఎలా సహకరిస్తుంది అంటే ఒక దేవుని గుణ లక్షణాలు పొందుకునే విధంగా సహకరిస్తుంది, లేకపోతే దేవుని యొక్క మనస్సును సంపాదించుకునే విధంగా సహకరిస్తుంది, దేవుని యొక్క సహవాసంలోకి వెళ్లే విధంగా సహకరిస్తుంది. అది భూమి మీద ఉండగానే అంతేగాని భూమి విడిచిన తర్వాత మాత్రం కాదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం, జర్నీ అనేది ఈ భూమి మీద దేవుని అధికారం ఒక మనిషిని నడిపిస్తుంది. అది అర్థం చేసుకుంటే నిజంగా చాలా ధన్యులు అవుతామమ్మా. అసలు క్రైస్తవులు దేవుని అధికారంలో బ్రతుకుతున్నారంటారా? నిజంగా క్రైస్తవులందరూ దేవుని అధికారం కింద ఉన్నారా అంటే ఉండడానికైతే పిలువబడ్డారు. అర్థం చేసుకున్న వాళ్ళు నేను దేవుని అధికారం కింద ఉండాల్సిన అవసరం ఉంది, అది నా జీవితానికి మేలు, అలా అధికారం కింద లేకపోతే నేను సాతాను నా మీద ఉంటాడు, సాతాను నన్ను నడిపిస్తాడు, నా జీవితాన్ని నిత్య నరకానికి తీసుకెళ్తాడు, నన్ను నా కుటుంబంలోని సమస్యల్లోకి నెడతాడు, బాధల్లోకి నెడతాడు అనే విషయం అనేది అర్థమైన ఏ ఒక్కరైనా సరే నేను దేవుని అధికారం క్రిందకి నడవాలి అనే భావంలోకి వస్తారు. ఈ భావంలోకి రావాల్సిన బాధ్యత ఎవరిదంటే దేవుణ్ణి ఎరిగినటువంటి క్రైస్తవులు, ఆ యేసు క్రీస్తుని ఎరిగినటువంటి వారిది. నేను అర్థం చేసుకోను నాకు ఇవన్నీ కుదరదు అన్నారనుకోండి, వారి నష్టపోతారు. ఇందులో బలవంతం అనేది ఏముండదమ్మా, ఒక మంచి స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛలో భాగంగా వాళ్ళు హ్యాపీగా దానికి లోబడాల్సిందే, కానీ బలవంతంగా ఏదో చేసేద్దాం మార్చేద్దాం అంటే అవదు. దేవుని అధికారంలో అంటే పరలోక రాజ్యం చేరతామండి? దేవుని అధికారంలో ఉన్న వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యం చేరడం కుదరదు. ఎందుకని అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, మనకు నచ్చిన ప్రభుత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏదైనా కానీ ఒక ఆర్డర్ పాస్ చేశారనుకోండి, నేను చేయనని ఎవరన్నా అనగలరా? ఎవరనలేరు కదమ్మా. అలాగే
మనం ఒక అధికారం క్రింద ఉన్నప్పుడు మనం నచ్చడాలు మన ఇష్టాలు కాదు. ఇక్కడ టోటల్గా ఏంటంటే దేవుని యొక్క ఇష్టం ఏదైతే ఉందో దాన్ని చేయడానికైతే ఇక్కడ బదులుగా ఉన్నాను. అంటే నేను ఉండను అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా తెలియకుండా ఎక్కడికి వెళ్తారంటే మనసు సాతాన అధికారం కిందకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మనసులో జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇంత పెద్ద ప్రక్రియను వివరంగా చెప్పడానికి క్రిస్టియానిటీ, ఇంత పెద్ద ప్రక్రియను చేయించడానికి సేవకులు, దీనికి మనం ఎవరూ ఏం చేయలేం. కానీ ఎవరైతే ఈ ప్రక్రియనైతే చేస్తారో వారు 100% సక్సెస్ అవుతారు. ఎన్నో పాపాలు చేసి ఎన్నో దుర్మార్గాలు చేసి ఇంకా చనిపోతున్నాం అనే టైం వచ్చేటప్పటికి దేవుణ్ణి అధికారంలోకి నడిస్తే దేవుడు ఆ పాపాలన్నింటినీ క్షమిస్తాడంటారా? అమ్మా, వాస్తవంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి పాపాన్ని గుర్తించడం అనేది ఒక రోజుతో అయ్యే ప్రక్రియ కాదు. ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి పాపాన్ని గుర్తించడం అనేది లైఫ్ లాంగ్ జరిగే ప్రక్రియ. నేను ఒక పాపిని, పాపం నుండి బయటికి రావాలి అనే విషయం అర్థం చేయబడుతుంది యేసుక్రీస్తు ద్వారా. అర్థం చేయబడినటువంటి వ్యక్తి ఎక్కడ అర్థం చేయబడతాడో అక్కడ ఆయన అధికారం కిందకి రావాలి. అప్పుడు ఏం జరుగుద్ది అంటే తర్వాత చేయబోయే పాపాల విషయంలో ఆయన అధికారం ఏం చేస్తుందంటే జయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనుషులు బాగా తెలివిగలిగిన వాళ్ళు, మంచి జ్ఞానం అనేది సమాజంలో డెవలప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే ఆ బైబిల్ కాన్సెప్ట్ చెప్పు చేయడం అనేది సాధ్యపడదు కాబట్టి తర్వాత చూద్దాం అనేటువంటి ఒక విధానం, లేదు అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఇవన్నీ చేయలేములే అనే ఒక విధానం. ఇవన్నీ టోటల్గా ఏం చేస్తున్నాయి అంటే దేవుని అధికారం క్రింద రాకుండా అడ్డుకుంటాం. కాస్త తెలివిగా ఏం చేస్తారంటే తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే వాయిదాలేస్తారు. కానీ ఏది ఏమైనా సరే మనం చర్చికి వెళ్ళడము అనేది ఎంత ముఖ్యం అనుకుంటున్నామో మన జీవితాన్ని మన మనస్సును దేవుని అధికారానికి లోపరుచుకోవడం అంత ముఖ్యమని మాత్రం ప్రతి క్రైస్తవుడు గుర్తించాలి, క్రైస్తవురాలు గుర్తించాలి. ఒకవేళ ఆ ప్రక్రియ గనక జరగకపోతే ఖచ్చితంగా మనం చేసే భక్తి వలన కలిగే ఫలితాలు ఫలాలు పొందడం సాధ్యపడదాం, లేదా ఆ క్రైస్తవ్యంలో నుండి దేవుణ్ణి వెదికే ప్రక్రియలోకి మనుషులు మార్చబడలేకపోతున్నారు. కేవలం అభిమానులుగానే ఉండడానికి ఇష్టం. యేసుక్రీస్తు అంటే నాకు చాలా అభిమానం అండి, నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు మనవాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే అంటే మనవాళ్ళు బాగా మనమంటే బాగా అభిమానిస్తారు. ఈ ప్రక్రియ కోసం దేవుడు క్రిస్టియానిటీని పెట్టలేదండి. ఒక దైవత్వపు విధానంలోకి మనిషిని టోటల్గా చేంజ్ చేయడం కోసం క్రిస్టియానిటీ భూమి మీద ఉంది. ఏదో ఒక కసిన రోజులు అభిమానులుగా ఉండడం కోసం, నేను మారణ కానీ దేవుడు గొప్పవాడని చెప్పుకోవడం కోసం ఈ క్రిస్టియానిటీ లేదా? దేవుని అధికారంలో లేకుండా విశ్వాసం కలిగి ఉంటే సరిపోద్ది అంటారా? అసలు విశ్వాసం అనేది దేవుని అధికారం. అసలు విశ్వాసం అనేది బేస్ అని నేను ఇంతకుముందు ఎపిసోడ్స్ లో చెప్పడం జరిగింది. ఆ బేస్ గుండా మనిషి ఎక్కడికి వెళ్తాడు? నిజంగా విశ్వాసం ఉంచిన నమ్మకం ఉన్న ఏ వ్యక్తి అయినా నేను అధికారం కిందకి లోబడాల్సిందే అనే మైండ్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు కొంతమంది నిజమైన దేవుడు అని నమ్ముతారు, దేవుడు కార్యాలు చేస్తాడని విశ్వసిస్తారు, అన్ని చేస్తారు, కాకపోతే మారు మనసు పొందడానికి ఇష్టపడరు కదా. ఎందుకు ఇష్టపడరు అంటే లోకం మీద ఇంకా వాళ్ళకి ఇష్టం కొంచెం ఉంది. ఈ లోకాన్ని ఇప్పుడే వదిలిపెడితే అలా ఫీలింగ్ ఉంది. దేవుడు ఎంతవరకు అంటే మనకు అవసరాలకు ఉపయోగపడితే చాలు, ఓకే మనకు జాబా తోడుగా ఉంటే చాలు, మనకు ఏదైనా ప్రెజర్స్ ఉన్నాయా తోడుగా ఉంటే చాలు, అనారోగ్యం వచ్చిందా దేవుడు, అంతేగాని దేవుడు ఉన్నది అందుకు కానీ మాట్లాడితే మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎలాగండి? నేను మనం కూర్చోమల్లా మన మనసును దేవునికి లోపరుచుకోమంటుంది బైబిల్. అలా లోపరుచుకుంటే మనకు మంచి జరుగుద్ది, మన భవిష్యత్తు క్షేమంగా ఉంటుందని బైబిల్ చెబుతుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే అదే ఎప్పుడు అక్కడే కూర్చోవాలండి, క్రైస్తవ దగ్గర నుండి ఇలాగా ఎప్పుడు దేవుని మందిలో కూర్చోవాలి, ప్రార్థనలు అనుకుంటే ఏడుచుకుంటూ ప్రార్థన చేయాలి, ఇలాంటి భావాలన్నీ కూడా నింపేశారండి. దాని వల్లనే ఇబ్బంది అవుతుంది. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఎలా ఉండేదంటే అమ్మా, ఖచ్చితంగా ఒక వ్యక్తి దేవుడికి లోబడినప్పుడు, సంపూర్ణంగా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ పొందే ప్రక్రియలు ఈ లోకం నుండి పొందనటువంటి విషయాలు పొందుకునేవాడు. ఇది చూసి ఎస్ నాకు దొరకంది ఆ వ్యక్తి అనుభవిస్తున్నాడు మనసులో జీవితంలో అని పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవాడు. అందుకని క్రిస్టియానిటీ అంటే ఇంత వాల్యూ కదమ్మా. ఓకే సార్, మా వ్యూవర్స్ కి దేవుని అధికారం గురించి మీ మాటల్లో చెప్తారా? దేవుని అధికారం గురించి ఇప్పటి వరకు చెప్పింది నా మాటల్లో చాలా డీటెయిల్ గా. నేనైతే బైబిల్ నుండి నేను అర్థం చేసుకున్నది చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందమ్మా. దేవుని అధికారం క్రిందకు రాని ఏ వ్యక్తి కూడా క్రిస్టియన్ గా బ్రతకడం సాధ్యపడదు. దేవుని అధికారం క్రిందకు రావడం అంటే మన ఇష్టాలని పూర్తిగా పక్కకు తొలగించి దేవుడు ఏది చెబితే దానికి లోబడడానికి, మనస్సును మార్చుకోవడానికి సిద్ధంగా ఉండడం అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక చక్కటి ప్రక్రియను చేయించడం బైబిల్ యొక్క ఉద్దేశం, క్రిస్టియానిటీ యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. కనుక ఈ యొక్క ఉద్దేశాన్ని మనం అందరం కూడా చక్కగా ఫుల్ఫిల్ చేస్తే రానున్న రోజుల్లో రాబోయే తరాలకు ఒక బ్రైట్ క్రిస్టియానిటీని అందించడం అవుతాం. అలాగే దేవుణ్ణి నడిపించాలని
ఈ సమాజాన్ని అలా మార్చాలని, క్రైస్తవ సమాజాన్ని అలా మార్చాలని మనం అందరం కూడా కోరుకుందాం. దేవుడు మనల్ని అలా నడిపించును గాక. చూసారు కదండి, దేవుని అధికారం గురించి ఎంత క్లియర్ గా చెప్పారు. మీకు ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? అయితే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు. అచ్చటనీ ఉన్నావు, నిను వీడిపోయిన గాని నీవు దూరం నాకు కాలేదు. ఏ చోటు వెళ్ళిన గాని అచ్చటనీ ఉన్నావు, నిను వీడిపోయిన గాని నీవు దూరం నాకు కాలేదు. అద్వితీయుడా నిను వీడిపోయిన గాని నీవు దూరం.
ఆకాశమెక్కినను, అగాధముకెళ్ళినను, నీదు చేతి నుండి వేరు కాలేరుగా, రెక్కలు చాపి భూమి అడుగుకెళ్ళినను, నీదు ఆత్మ నుండి దూరమవ్వలేరుగా, ఆకాశమెక్కినను, అగాధముకెళ్ళినను, నీదు చేతి నుండి వేరు కాలేరుగా, రెక్కలు చాపి భూమి అడుగుకెళ్ళినను, నీదు ఆత్మ నుండి దూరమవ్వలేరుగా. అద్వితీయుడా యెహోవా, అత్యున్నతుడా యేసువా, అద్వితీయుడా యెహోవా, అత్యున్నతుడా యేసువా. ఏ చోటు వెళ్ళిన గానీ అచ్చట నీ ఉన్నావు, నిను వీడిపోయిన గాని నీవు దూరం నాకు కాలేదు. ఏ చోటు వెళ్ళిన గాని అచ్చట నీ ఉన్నావు, నిను వీడిపోయిన గాని నీవు దూరం నాకు కాలేదు. అద్వితీయుడా యెహోవా, అత్యున్నతుడా యేసువా, అద్వితీయుడా యెహోవా, అత్యున్నతుడా యేసువా. లా 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 లా.